హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ జైళ్లలోని ఖైదీలకు భోజనం కోసం అందిస్తున్నది ఇదే జైళ్ళను వాటి లోపల ఏం జరుగుతుందో చూపించే ఎన్నో సినిమాలు మనమందరం చూసాం మరియు బాలీవుడ్ నమ్మదైనదైతే ఖైదీలకు అందించే ఆహారం నిజంగా మంచిది కాదు కానీ నిజానికి కేసు ఏమిటి మనం తెలుసుకుందాం ఖైదీలు సాధారణంగా క్యాంటీన్ ఆహారాన్ని కొనుగోలు చేయడానికి అందరికీ అందుబాటులో ఉంటారు అల్పాహారం కోసం మేము టీతో పోహా పొందుతాం లేదా రోటీ మరియు టీతో దాల్ చేయండి మధ్యాహ్న భోజనంలో అది రోటీ సబ్జీ చావల్ మరియు దాల్ తీహార్ జైల్ అంటే చాలా భయంకరమైన ప్రాంతమని చాలామందికి మందికి అపోహాలు ఉన్నాయి కానీ కొన్ని సంస్కరణకు పురుడు పోసుకున్న స్థానం తీహార్ జైల్ దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్ ప్రాంతంలో కలదు అందుకే దీనికి తీహార్ జైలు అని పేరొచ్చింది ఇది ఢిల్లీలోని చాణక్యపురి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు తీహార్ జైలులో దాదాపు పదివేల మంది ఖైదీలకు సరిపోయే వసతులున్నాయి అయినా అంతకుమించి ఈ జైల్లో ఎప్పుడూ ఎక్కువ మందికి ఆశయం పొందుతుంటారు భారతదేశపు మొట్టమొదటి ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడి ఈ ప్రాంతం నుంచే సంస్కరణలు మొదలుపెట్టారు ఎంతోమంది రాజకీయ నేతలకు పారిశ్రామికవేత్తలు హంతకులు ఉగ్రవాదులకు ఉద్యమ నాయకులకు ఈ ఆశ్రయాన్ని ఆశ్రయాన్నిచ్చింది అందుకే దీన్ని తీహారాశ్రమం అని కూడా అంటారు ఖైదీలకు ఉదయం ఐదు గంటలకు అల్పాహారం అంటే టిఫిన్ పెడతారు అందులో రోటీలు చపాతీలు పూరీలు పప్పును కూడా పెడతారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు పప్పు అన్నం సబ్జీ పెత్త పెడతారు రాత్రికి కూడా ఇదేమీ ఉంటుంది వారానికి రెండుసార్లు కీర్ పెడతారు ఇక ఖైదీలకు ఇక్కడ మాంసాహారాన్ని ఉచితంగా పెట్టరు వారు వారంతగా కష్టపడిన డబ్బులతో స్వయంగా క్యాంటీన్లో కొనుక్కొని తినాల్సి ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి